దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఆరవ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు ఈ దైవారాధనకు మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి మూడు పట్టణాలలో మనము మొదటి పట్టణాన్ని ఈరోజు కొంచెం చక్కగా ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నా తర్వాత చెప్పనందరూ, ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. మరొకసారి, ఓకే, ప్రభువిట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణములో ఇదిగో, ఆకలగు మీరు ధన్యులు, పేదలకు మీరు ధన్యులు, శోకించు మీరు ధన్యులు, నా నిమిత్తము ఎవరైనా మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు, ఇలా ప్రభు చెప్తున్నారు కదా. వీటిని ఇంగ్లీష్లో బియాటిట్యూడ్స్ అంటారు. బియాటిట్యూడ్స్, బి ద యాటిట్యూడ్ అనగా నీ జీవితంలో నీకు ఉండవలసిన ప్రధానమైనటువంటి లక్ష్యాలు, జీవితంలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నేర్పేవి. అందులో ఈనాటి మొదటి పట్టణంలో కూడా ప్రభు మనకు నేర్పుతున్నారు, ద ఫస్ట్ బియాటిట్యూడ్, మొట్టమొదటి నీ జీవన శైలి, మొట్టమొదటి నీ జీవన విధానం ఎలాగుండాలండి అంటే, దేవునిని విడనాడవద్దు, నరమాతృలను నమ్మవద్దు, నరమాతృలపై ఆధారపడవద్దు, దేవునిపై ఆధారపడండి. ఇది ప్రతి ఒక్కరూ మనమందరము మన జీవితాలలో తప్పనిసరిగా పాటించి తీరాలి. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక చిన్న ఉపమానంతో ప్రారంభిస్తాను. మనందరికీ తెలుసు, థియిస్ట్ అండ్ అథియిస్ట్. థియోస్ అంటే గాడ్ అని అర్థం. థియోస్, థియాలజీ, లోగోస్ స్టడీ, సైన్స్. థియోస్ గాడ్, థియోస్ అండ్ లోగోస్ ఏమవుతుంది, ద సైన్స్ అబౌట్ గాడ్, ద స్టడీ అబౌట్ గాడ్. ఎవరైనా ఒకరు థియాలజీ చదువుతున్నారు అంటే అర్థం ఏంటి, దేవుని గురించి చదువుతున్నాడు, దేవుని గురించి నేర్చుకుంటున్నాడు అని అర్థం. థియిస్ట్ అంటే, థియోస్ అంటే దేవుడు, అతని యందు నమ్మకం ఉంచేవాడు థియిస్ట్, ఓకే, ఆస్తికుడు, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు థియిస్ట్ అంటారు, ఆస్తికుడు ఆస్తికుడు అంటారు. దానికి ఆపోజిట్ నాస్తికుడు, అథియిస్ట్ అనగా దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు అని విశ్వసించేవాడు, ఈ లోకంలో దేవుడే లేడు అని జీవించేవాడు. అలాంటి ఒక అథియిస్ట్, ఒక నాస్తికుడు తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడంట. ఏమంటున్నాడు, ఒరేయ్, నేను అథియిస్ట్, నేను దేవుడు ఉన్నాడని నమ్మను, నువ్వు థియిస్ట్ అంటే నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, ఏదో ఒక మతంలో ఉన్నావు. ఇక్కడ చూడు, క్రైస్తవులకి సంవత్సరం 365 రోజుల్లో పండగ రోజులు ఉన్నాయి. క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ, గుడ్ ఫ్రైడే, ఇలా బోల్డ్ అనే పండగలు ఉన్నాయి. ఎవరికి, క్రైస్తవులకి. ముస్లింలకు కూడా పండగలు ఉన్నాయి. ఏం పండగ, రంజాన్ పండగ, మొహరాం పండగ, బక్రీద్ పండగ, ఇలా వాళ్ళకి పండగలు ఉన్నాయి. హిందువులకి పండగలు ఉన్నాయి, దసరా పండగ, దీపావళి, నాగుల చవితి,
సంక్రాంతి శ్రీకృష్ణాష్టమి శ్రీరామనవమి వాళ్ళకే పండుగలు ఉన్నాయి. ఎటొచ్చి నాస్తికులమైన మాకే ఏ పండగ లేదు, మేము కూడా ఒకరోజు మా పండగలాగా జరుపుకోవాలి అనుకుంటున్నాడు. అవతల దేవుని యందు నమ్మకం ఉంచేవాడు, మీకు పండగ లేదని ఎవరన్నారు? మీకు పండగ ఉందగా అన్నాడట. అరే మాకు పండగ ఉందా? ఎప్పుడు ఏ రోజు? మీ పండగ ఏప్రిల్ 1. మీ పండగ ఎప్పుడు? ఏప్రిల్ 1 ఫూల్స్ డే మీ పండగ. మీరు ఆ రోజు గొప్ప పండగ చేసుకోండి, ఎందుకంటే దేవుడు లేడు అని నమ్మేవాడు కేవలము మూర్ఖుడు మాత్రమే, వాడు మూర్ఖుడే. కనుక మూర్ఖ దినముగా మూర్ఖుల దినముగా తెలివి తక్కువ జనముగా మీరందరూ కూడా పండగ చేసుకోండి. మేమైతే మా దేవుని యందు మా విశ్వాసము ప్రకారం మేము పండగ చేసుకుంటామని చెప్పడం జరిగిందండి దేవుని యందు ప్రియులారా. దేవుడు లేడు అనేవాడు మూర్ఖుడు, దేవుడు అవసరం లేదు అనేవాడు మూర్ఖుడు. నాకు గుడితో పని లేదు, నాకు ప్రార్థనతో పని లేదు, నేను దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేవాడు కేవలము మూర్ఖపు మనిషిగా వాడు ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు ఈ ధ్యానాంశంలో మీకు ఒక 7 అటువంటి మూర్ఖులు ఎవరో మీకు చూపిస్తాను. దానికి వీడియో వేయాలనుకున్నాను, సమయం కుదరట్లేదు కనుక చెప్పేస్తాను. మీ అందరికీ కూడా వాట్సాప్లో ఆ వీడియో పంపిస్తాను, 4 నిమిషాలు దయచేసి చూడమని మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మధురపట్నం 1 లైన్ చూడండి. నన్ను విడనాడి అనా, నన్ను విడనాడి నరుని నరమాతృని మీద ఆధారపడి, అంటే నరుడు నువ్వు కూడా నీ టాలెంట్ మీద, నీ డబ్బు మీద, నీ అధికారం మీద, నీ అందచందాల మీద, నీ పాటలు పాడే గొప్పతనం మీద. ఇంకా చాలామంది సింగర్సే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. వాళ్ళకున్నటువంటి శక్తియుక్తులను నమ్ముకున్నారు, దేవుణ్ణి విడనాడారు. దేవుని యందు ప్రియులారా, నన్ను విడనాడి అన్నారు కదా, ఎవరు దేవుణ్ణి విడనాని వాళ్ళు? వాళ్ళు ఎలాగయ్యారు? వాళ్ళ జీవితం ఏమైందో కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి వాడు జాన్ లెనన్ అనే ఒకనొక గొప్ప సింగర్ ఉన్నాడంట. 1920వ శతాబ్దంలోనే, ఎప్పుడో కాదు, 50 సంవత్సరాల క్రితం. ఇతను ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంట ఒకనొక సందర్భంలో. ఏమని? క్రిస్టియానిటీ విల్ ఎండ్, ఇట్ విల్ డిసపియర్, ఐ హ్యావ్ నో డౌట్, వితిన్ నో టైమ్ బీటల్స్ విల్ బి మోర్ ఫేమస్ దాన్ క్రిస్టియానిటీ అని ఆయన గొప్ప స్టేట్మెంట్ ఇస్తే క్రైస్తవత్వం అంతరించిపోతుంది, క్రైస్తవులు అన్నవాడు ఎవడు ఈ లోకంలో కొన్ని రోజులు పోతే ఎవడు ఉండడు, నేను రాసిన పాటలు నేను పాడిన పాటలు గొప్ప ఫేమస్ అవుతాయి కానీ క్రైస్తవత్వం అందరు మరిచిపోతారు అని చెప్పాడు, అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు, ఎస్ కరుణామయుడు దయామయుడు అన్నీ ఉన్నాయి కానీ రోషము కలిగిన దేవుడు కూడా. దేవుని యందు ప్రియులారా, 1966వ సంవత్సరంలో ఆయనను ఒకడు తుపాకీతో టకా 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 టక టక 6 సార్లు, అంటే అందులో 6 గుళ్ళు ఉంటాయి తుపాకీలో, 6 గుళ్ళుతో సహా కాల్చి చంపేశాడు. ఘోరాతి ఘోరంగా కుక్క చావు చచ్చాడు. దేవుని యందు ప్రియులారా, భయంకరమైన మరణానికి గురయ్యాడు. దేవుడిని విడనాడాడు, అతని బ్రతికేమయ్యిందో చూశారా? 2 ఎగ్జాంపుల్ 2, టాంక్రీడో నీవిస్ అనే ఒకనొక రాజకీయ నాయకుడు బ్రెజిల్ దేశంలో ఉండేవాడు. ఈ రాజకీయ నాయకుడు, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆ దేశానికి అతనే ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నాడు. కనుక ప్రోపగండా, ఎలక్షన్ల ముందు ప్రచారానికి వెళ్తారు కదా, ఆ విధంగా ప్రచారానికి వెళ్ళాడు.
ప్రచారం చేస్తూ 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 దేశమంతటా ఆయన అంటున్నాడు, నాకు గనుక 5 లక్షల ఓట్లు వస్తే చాలు, దేవుడు కూడా నన్ను ఆపలేడు ప్రెసిడెంట్ అవ్వకుండా. నేను ప్రెసిడెంట్ అవ్వకుండా దేవుడు కూడా నన్ను ఆపలేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలక్షన్లు అయ్యాయి, అతనికి 5 లక్షల ఓట్లు వచ్చాయి. ఇదిగో పలానా తారీఖున ప్రమాణ స్వీకారం బ్రెజిల్ దేశానికి ప్రెసిడెంట్గా. ముందు రోజు మన వాడికి జ్వరం వచ్చింది, ఆ జ్వరంలోనే ఆయన చచ్చిపోయాడు. దేవుని అంత ప్రియులారా, ఇదిగో నేను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చెయ్యక మునిపే ఆయన చనిపోయాడంట. ఏమన్నాడు, ఇదంత హిస్టరీ, నథింగ్ ఈస్ ఏ లై, ఏది కూడా అబద్ధం కాదు, చరిత్ర చెబుతున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలోనే. దేవుని అంత ప్రియులారా, దేవుడు కూడా నన్ను ఆపలేడు, ప్రెసిడెంట్ అవ్వకుండా ఆపలేడు. 5 లక్షల ఓట్లు వస్తే అంటే దేవుడు చూడండి 5 లక్షల ఓట్లు ఇచ్చాడు. ప్రమాణ స్వీకారానికి అన్ని సర్వం సిద్ధం, వెళ్ళడానికి ముందు రోజే జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దేవుని అంది ప్రియులారా, ఎగ్జాంపుల్ నెంబర్ 3, కజూజా అనే ఒక బ్రెజిల్ కంపోజర్ సింగర్, ఈయన ఒక రోజున సిగరెట్ కాలుస్తున్నాడు. అంటారు కదా వినాశకాలే విపరీత బుద్ధి అని, టైం బాగలేనప్పుడు ఈ బుర్ర విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటుంది, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి, ఏ నా టైం బ్యాడ్లాగా ఉంది, పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని. మనవాడు సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు, చాలా అప్పటికే గొప్ప ఫేమస్, ప్రపంచంలోనే గొప్ప ఫేమస్ అయిపోయిన వాడు సిగరెట్ కాలుస్తూ దేవుని వైపు చూసి పైకి చూస్తూ రింగు రింగులుగా పొగలు ఊదుతూ ఓ గాడ్ దిస్ ఈజ్ ఫర్ యూ అని స్మోక్ వదిలాడంట. ఓ గాడ్ దిస్ ఈజ్ ఫర్ యూ అని సిగరెట్టు పొగను దేవుని మీదకి వదిలినట్టుగా వదిలాడంట. దేవుని ఎందు ప్రియులారా, అతని బ్రతికేమైందో తెలుసా, 32 సంవత్సరాలకే ఘోరమైన లంగ్ క్యాన్సర్, లంగ్స్ పూర్తిగా పాడైపోయి 32 సంవత్సరాలకే భయంకరమైన చావు చచ్చాడు. దేవుని ఎందు ప్రియులారా, 3 ఉదాహరణలు, దేవునిని విడనాడి నరుని మాత్రము, నరమాత్రుని మీద మాత్రమే, తన మీద మాత్రమే, తన శక్తి మీద మాత్రమే, తన టాలెంట్ మీద మాత్రమే, తన డబ్బు మీద మాత్రమే, తన వర్గము వారి మీద మాత్రమే, సారీ ఓకే. దేవుని అందు ప్రియులారా, ఆధారపడువాడు ఏమవుతున్నాడంట, ఈ విధంగా కుక్క చావులు చస్తున్నాడు, దేవుని యొక్క శాపానికి గురి అవుతున్నాడు. దేవుని అందు ప్రియులారా, 3 ఉదాహరణ అయ్యా. 4వ ఉదాహరణ, థామస్ ఆండ్రూస్, ఎవరో తెలుసా ఇతను, థామస్ ఆండ్రూస్ అనేవాడు టైటానిక్ షిప్కు ద మెయిన్ ఇంజనీర్, ద బిల్డర్, టైటానిక్ ఇంజనీర్ మొత్తానికి హెడ్ అతనే, టైటానిక్ షిప్ మొత్తాన్ని నిర్మించాడు. ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు, ముందు రేపే ప్రయాణం, టైటానిక్ షిప్ రేపే ప్రయాణం. ఒక జర్నలిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని ఏమంటున్నాడంటే, సార్ హౌ సేఫ్ ఈజ్ దిస్ టైటానిక్, ఇది ఎంతవరకు సురక్షితం అని చెప్పగలరు, దీనికేం ప్రమాదం రాదా. మనవాడు కళ్ళు నెత్తికెక్కేశాయి. ఏమన్నాడు తెలుసా, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ టైటానిక్, దేవుడు కూడా దీనిని పగలగొట్టలేడు, దేవుడు కూడా దీనిని సముద్రంలో ముంచి వేయలేడు, అంత గట్టిగా కట్టాము. అంత ఓవరాక్షన్ అవసరమా? ఇదంతా మన జీవితాల్లో కూడా మనము కూడా చాలా 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 హెచ్చులకు పోతుంటాం. ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి గర్వం మనం పడకూడదు, ఇంత ఘోరంగా దేవుణ్ణి విడనాడకూడదు.
కేవలం మన శక్తి యుక్తుల మీదే ఆధారపడి ఉండకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవునిని విడిచిపెట్టేంత గొప్పవాడు ఏనాడు కాకూడదు. దేవుని యందు ప్రియులారా, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ ది షిప్ అనేసరికి మరుసటి రోజే ప్రయాణమైంది. అర్ధరాత్రే ఆ రోజు రాత్రికే మండు మంచు కొండను ఢీకొంది, ముక్క ముక్కలైపోయింది, మొత్తం మునిగిపోయింది. మనందరికీ తెలిసినటువంటి కథే దేవుని యందు ప్రియులారా. ఆ విధంగా అది నాట్ ఈవెన్ వన్ సింగిల్ ట్రిప్ అది సక్సెస్ఫుల్గా వేయలేకపోయింది. ఒక ట్రిప్ కూడా వెళ్ళలేకపోయింది, ఒక్కరిని కూడా గమ్యస్థానం చేర్చలేకపోయింది. ఆ ఎవరైతే నిర్మించారో వాళ్ళ యొక్క గర్వము, వారు దేవుణ్ణి విడనాడడము, దేవుని మీద ఆధారపడకపోవడము దానికి కారణం దేవుని యందు ప్రియులారా. ఐదో ఉదాహరణ మ్యారిలిన్ మున్రో అనే యాక్ట్రెస్, అందగత్తె, గొప్ప అందగత్తె. ఈమె ఒకనొక మీటింగ్లో ఒక పాస్టర్ గారు కలిసారు. బిల్లీ గ్రహం అనే పాస్టర్ గారు కలిసి, అమ్మా దేవుని ఆత్మ ప్రేరణను బట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు నీతో మాట్లాడమని, దేవుని వాక్యాన్ని పంచుకోమని చెప్పమంటావా దేవుని గురించి, యేసు ప్రభు గురించి. అంటే ఈ మహాసుందరవతి అందగత్తె అందము అనే గర్వముతో తలబిరుస్తనముతో జీవిస్తూ ఏమన్నదో తెలుసా, ఐ డోంట్ నీడ్ యువర్ గాడ్, నీ దేవుడు నాకు అవసరం అనవసరం, నీ దేవుడితో నాకు పని లేదు, గెట్అవుట్ అన్నది. ఎస్ మేడం థ్యాంక్ యూ అని వచ్చేశాడు. దేవుని యందు ప్రియులారా, కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంటిలో ఆమె చనిపోయి ఉందంట, ఉరేసుకొని చనిపోయిందంటారు కొంతమంది. ఆమె ఇంటిలో ఆమె చనిపోయి పడి ఉన్నదంట దేవుని యందు ప్రియులారా. ఘోరమైన అశాంతికి గురై ఆమె చనిపోవడం జరిగింది. దేవుణ్ణి విడనాడింది, అంతమొందింది. దేవుడిని విడనాడే ప్రతి ఒక్కడు ఎంత ఘోరాతి ఘోరంగా అంతమొందుతున్నారో చూడండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆరో ఉదాహరణ బాన్ స్కాట్ అనేవాడు, సింగర్, 1979 మొన్నమొన్నే ఈ అతను ఒక పాట పాడాడు, చాలా పాటలు పాడాడు. అందులో ఒక నాకు పాట ఏంటో తెలుసా, ఐ ఆమ్ గోయింగ్ డౌన్ ఆల్ ద వే టు హెల్, నేను నరకానికి వెళ్తున్నాను, పరిగెట్టి వెళ్తున్నాను, హైవే మీద వెళ్తున్నాను అని పాట పాడాడట. వద్దురా అటువంటి పాటలు పాడకూడదు, దేవునికి ఇష్టం ఉండవంటే నేను నరకానికి వెళ్తున్నాను, నరకానికి పరిగెడుతున్నాను, పరుగు పరుగున వెళ్తున్నాను, నరకానికి వెళ్తున్నాను పాడాడు దేవుని యందు ప్రియులారా. దేవుడు వద్దు అన్నది చేస్తే అతని చావు ఎప్పుడో తెలుసా, 19వ తారీఖు వచ్చే ఆదివారం, వచ్చే శనివారం, వచ్చే ఆదివారమే 19వ తారీఖు ఫిబ్రవరి నెల 1980లో వొమిట్ వాంతు చేసుకుంటూ చచ్చిపోయాడు. వాంతు చేసుకుంటూ హీ వాజ్ చోక్డ్ బై హిజ్ ఓన్ వొమిట్ వాంతు చేసుకుంటూ ఆయన చనిపో తన వాంతు కారణంగా ఆయన చనిపోవడం జరిగిందండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. బాన్ స్కాట్ అనే వ్యక్తి దేవుని యందు ప్రియులారా. ఇక క్రిస్టియన్ హెవిట్ అనే ఒకనొక జర్నలిస్ట్, ఒక లేడీ ఏమంటుందో తెలుసా, ఈవిడంటుంది బైబిల్ ఈజ్ ద వర్స్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ ఫౌండ్ అవుట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూభాగం మీద, భూలోకంపై ఒక పనికిరాని పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథమే అని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది. మొన్నే 2006 ఆమె కారులో ప్రయాణం చేస్తుంటే ఆ కారు ఫైర్ యాక్సిడెంట్ గురై తన ఉన్న కారులోనే ఆమె భయంకరంగా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత వెతికితే ఆమె ఎవరో గుర్తు పట్టలేనంత భయంకరంగా ఆమె కాలిపోయి నశించిపోయింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. 7 ఉదాహరణలు చెప్పాను, 7 జీవితాలు చూచాం. ఎవరెవరైతే దేవునిని విడిచిపెడుతున్నారో,
ఎవరెవరైతే దేవునిని విడనాడి వాళ్ళ మీద వాళ్ళ శక్తి యుక్తుల మీద వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళ డబ్బు మీద వాళ్ళ అధికారం మీద వాళ్ళు కట్టుకున్న పడవలు ఇల్లు మేళ్ళు మిద్దెల మీద ఆధారపడి దేవుని తృణీకరించారో తిరస్కరించారో వారందరూ కూడా ఘోరమైన వినాశనం పొందుకున్నారు. దేవుని యందు ప్రియులారా, ఈనాటి మొదటి పఠనం ప్రభు మనకు తెలియజేస్తున్నారు, దేవుడిని విడనాడే ప్రయత్నం నువ్వు చేయకూడదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే గుడికొస్తాను, నాకు బుద్ధి పుట్టినప్పుడు గుడికొస్తాను, నాకు దేవునితో పని లేదు, నాకు ఆదివారపు దైవారాధనతో పని లేదు, ఆదివారం పూజ చూడకపోతే ఏమవుతుంది, ఆ ఫాదర్ గారు పిలుచుకుంటారులే పిలుచుకొని అని అంటున్న కుర్రవాళ్ళు, బూరుపూడి కుర్రవాళ్ళు, పంతమూరు కుర్రవాళ్ళు, కాతేరు కుర్రవాళ్ళు, ఎవరైనా కానీ మగ మహారాజులు, పురుష్ గ్రూపు వాళ్ళు గ్రామంలో గ్రామ సంఘములో పూజ పెడుతుంటే దేవుడు నీ గ్రామం వస్తుంటే దైవారాధన నీ ఇంటి ముందు జరుగుతుంటే గుడికి వెళ్ళడం ఒక అది స్త్రీలకు మాత్రమే చేసేస్తున్నారు. రోజు రోజుకి స్త్రీ సభ చేసేస్తున్నారు. స్త్రీ సభ పవిత్రమైన సభ, ఆడవాళ్ళకు మాత్రమే అన్న సభ కాదది. నీ గ్రామంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు, మంగళవారం ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు, శుక్రవారం ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు, ఒక తపస్సు కాలం వచ్చినప్పుడు, ఒక ఆదివారం పూజకు వచ్చినప్పుడు నీ ఇంటి పక్కింటోళ్ళు వెళ్తున్నారు, ఎదురింటోళ్ళు వెళ్తున్నారు, నీకు తెలుసు నువ్వు ఖాళీగా ఉన్నావు అయినా సరే దేవుడిని విడిచిపెట్టే వ్యక్తులు మన మధ్య లేరా? నువ్వు కాదా? దేవుని పట్ల నిర్లక్ష్యం చూపించడం లేదా? దేవునిని విడనాడి నరుని మీద నరమాతృని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. అట్టివాడు ఎడారిలో ఎదుగు తుప్పు మొక్క వంటి వాడు, తుప్ప వంటి వాడు. అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చౌటి పరలో ఎదుగును. కానీ ప్రభువు నన్ను నమ్మి నాపై ఆధారపడి వాని నేను దీవింతును, ఎలా దీవిస్తానండి అంటే, అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేళ్ళు జొంపించి చెట్టు వంటి వాడు, అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలో కురవకుండాను దానికి భయము లేదు చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. పచ్చని చెట్టు వలే ఉంటావా? పనికిరాని తుప్ప వలే ఉంటావా? దేవునిపై ఆధారపడతావా? నీ మీద మనుషుల మీద ఆధారపడతావా? దేవుని యందు నమ్మకం ఉంచుతావా? నీ డబ్బు, నీ సంపాదన, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ బంగారం, నీ కుటుంబం, నీ సుఖభోగాల మీద మాత్రమే ఆధారపడి జీవిస్తావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, గలతీయులకు రాసిన లేఖ 6:7 చదవండి ఒకసారి. ప్రభు ఏం చెప్తున్నాడు చూద్దాం. పౌలు గలతీయులకు రాసిన లేఖ 6:7 నిన్ను నీవు మోసగించుకొనవలదు, ఎవడును దేవునిని హేళన చేయజాలడు, ఏ వ్యక్తి అయినను తాను నాటిన దానిని కోసుకొనవలయును. సి, దేవునిని హేళన చేయొద్దు. ఓకే, పూజకు ప్రతి ఆదివారం పూజ 8:30 వస్తాను, 9 వస్తాను అంటే యు నో వాట్ డస్ దట్ మీన్? యు ఆర్ హ్యూమిలియేటింగ్ గాడ్. దేవుణ్ణి నీవు హేళన చేస్తున్నావు. యూ థింక్ గాడ్ ఈజ్ ఎ ఫూల్? దేవుణ్ణి హేళన చేస్తావా? అంత విక్రిస్తావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి,
మిమ్మల్ని మీరు మోసము చేసుకొనకడు. ఎవ్వడను దేవుణ్ణి హేళన చేయజాలడు. అరే నీ ఇంటి ముందు పూజ, నీ ఇంటి ముందు గుడి, ఆ గుడిలో వారానికి ఒకసారి పూజ. నువ్వు ఇంట్లో ఖాళీగా ఉంటావు, నీ మనసు పెడితే వెళ్ళొచ్చు, ఒక గంట సాయంత్రం వెళ్ళొచ్చు, కానీ వెళ్ళవు. ఎందుకని? యు ఆర్ మాకింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి హేళన చేస్తున్నావు, నువ్వు దేవుణ్ణి అవమానిస్తున్నావు. వాక్యం చెబుతుంది నువ్వు ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోసుకుంటావు. జాగ్రత్త, ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోసుకుంటావు. జాగ్రత్త. సమూవేలు మొదటి గ్రంథము 2:30 చూడండి. సమూవేలు మొదటి గ్రంథము 2:30 చదువుతారా? నీ తండ్రి కుటుంబము వారు, నీ కుటుంబము వారు, నీ కుటుంబము వారు కలకాలము నా సన్నిధిని నిలిచి పరిచర్య చేయుచుందని ప్రభువు వాగ్దానం వాటి తర్వాత, కానీ నా వాగ్దానము నేను ఇక నిలుపుకొనను. చూడండి అక్కడ చదవండి వాక్యం తర్వాత చెప్పిన అందరూ, నన్ను గౌరవించు వారిని నేను గౌరవింతును, నన్ను లెక్క చేయని వారిని నేను లెక్క చేయను. హలో అందరూ గట్టిగా నా తర్వాత చెప్పాలి, అందరూ చెప్పాలి, నన్ను గౌరవించు వారిని నేను గౌరవింతును, నన్ను లెక్క చేయని వారిని నేను లెక్క చేయను. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి లెక్క చెయ్యు, దేవుడు ఎందుకయ్యా నిన్ను లెక్క చెయ్యాలి? నువ్వు దేవుణ్ణి గౌరవించావు, దేవుడు ఎందుకయ్యా నిన్ను గౌరవించాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించావు, మరి ఆ దేవుణ్ణి ఎందుకు కాపాడాలి? ఇదంతా దేవుడిని విడనాడే ప్రయత్నాలే. దేవుడిని విడిచిపెట్టి జీవించాలనుకోవడమే మూర్ఖత్వమే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి విడనాడి నరమాత్రుని మీద మాత్రమే ఆధారపడి శాపగ్రస్తుడు. మరి దేవుని మీద నమ్మకముంచు నరుడు ధన్యుడు కదా. దేవుని మీద నమ్మకముంచు నరుడు ధన్యుడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 118 కీర్తన 8:9 చదవండి. నరులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. నరులను, ప్రభువులను, గుర్రాలను, డబ్బును కాకుండా దేవుని మీద ఆధారపడండి అంటూ ప్రభువు ఈ రోజున మనకు తెలియజేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పటి వరకు ద నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనగా దేవుని విడనాడితే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎంత ఘోరంగా ఉంటుందో చూచాం కదా. మరి ఇప్పుడు దేవుణ్ణి నమ్మితే ఏమవుతుంది? దేవుణ్ణి విడనాడిన వ్యక్తులను కోసం ఫాదర్ గారు మాకు చెప్పారే, దేవుని నమ్మిన వ్యక్తుల గురించి చెప్తే బాగున్నేమో అనుకుంటాం కదా. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎవరెవరు దేవుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచారు దేవుని యందు ప్రియులారా చూద్దాం. అబ్రహాము ముఖ్యంగా మొట్టమొదటిగా ఆది కాండము 15:6 చదవండి ఎవరైనా. ఆది కాండము అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని నమ్మెను, ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుని యందు ప్రియుడు ఎలా నమ్మాడండి అంటే, ఆ 12 ఆది కాండము 12 ప్రభు అతన్ని పిలుస్తున్న 1 చూడండి. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, ఏమని? నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశానికి వెళ్ళము. నేను నిన్ను ఒక మహాజాతిగా దిద్దును. ఒక మాట చెప్పాడండి దేవుడు, అది కూడా కలలో కనిపించి. ఇలా మీలా డైరెక్ట్గా రాలే, మైక్ పట్టుకొని రాలే. దేవుని యందు ప్రియులారా, కలలో కనిపించి చెప్పిన టక్క
ఇంకనే ఆలకిస్తున్నాడు విశ్వసిస్తున్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడులే నమ్మకంతో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు దేవుని యందు అబ్రహాము దేవుని నమ్మాడు నాకు ఇంకా ఇష్టమైనటువంటి ఒక ఉదాహరణ అబ్రహాము జీవితంలో దేవుని యందు ప్రియుల మనందరికీ ఫేవరెట్ హీరోస్ ఉంటారు అవునా క్రైస్తవుడు అన్నవాడికి రంగులు పూసుకొని నటన చేసే వ్యక్తుల పట్ల ఎటువంటి ఆప్యాయత ఆదరణ ఇష్టము ఉండకూడదు దట్ ఈస్ కాల్డ్ విగ్రహారాధన ఐడలట్రీ విగ్రహారాధన అంటే ఒక సినిమా హీరోని ఒక సినిమా హీరోయిన్ని అభిమానించడమే విగ్రహారాధన అనదర్ ఫామ్ ఆఫ్ ఐడలట్రీ వాళ్ళేమో విగ్రహాలను పూజిస్తారు వాళ్ళేమో చెట్టుని పుట్టని పూజిస్తారు నువ్వేమో ఒక నాటకాలు వేసేవాడిని అంతే కదా యాక్చువల్ సినిమా యాక్టర్ అంటే ఏంటి పాతకాలంలో సినిమా యాక్టర్స్ నాటకాలు వేసేవాళ్ళు నాటకాలు వేసే వాళ్ళని మనం ఫేవరెట్ తీసుకుంటున్నాం కదా నిజానికి నీకు బైబిల్లో ఫేవరెట్స్ ఉండాలి నీకు బైబిల్లో అభిమాన వ్యక్తి అభిమాన ఒక తల్లి అభిమాన విశ్వాస వీరుడు ఉండాలి అబ్రహాము జీవితంలో నాకు నచ్చిన నేను మెచ్చే ఒక ఉదాహరణ ఏంటో తెలుసా ఈసాకుని బలిగా అర్పించడం అరే దానికి ముందే ప్రభు దర్శనమిచ్చి నీ సంతతిని ఆకాశంలోని నక్షత్రాల వలె సముద్రంలోని ఇసుకరేణు వలె చేస్తానడా టింగు టింగు లింగు లింగు అని ఒక్క బిడ్డనిచ్చాడు వాడి పేరు పిల్లలు ఏం అబ్రహాము కుమారుడు పేరు ఇస్సాకు ఇచ్చాడా వాడినైనా ఉంచాలా మన వాడు ఎక్కువ ప్రేమించేస్తున్నాడు ఎవరిని ఇస్సాకని అబ్రహం దేవుడు డౌట్ వచ్చింది నాకన్నా ఎక్కువ ప్రేమించేస్తున్నట్టున్నాడే ఈ బుడ్డోడిని అని చెప్పి ఒక టెస్ట్ పెడదాం అనుకొని రేపు ఉదయం లే బిడ్డను తీసుకో కొండ మీదకి వెళ్ళు కత్తెలు కట్టు అతని కాళ్ళు చేతులు కట్టు చంపేయి నాకు ఇచ్చేయి త్యాగం చేయి బలి చేయి అన్నాడు నువ్వేం దేవుడు రా బాబు నువ్వు శాడిస్ దేవుడులా ఉన్నావే అన్నాడా ఎస్ లార్డ్ ఎస్ లార్డ్ దేవుని అంది ప్రియులారా ఇక బిడ్డ కట్టెలు మోస్తున్నాడు బిడ్డ కట్టెలు మోస్తున్నాడు అగ్గి ఉంది అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు ఆ బిడ్డకు తెలియదు నాన్నగారు బలి అర్పించడానికి వెళ్తున్నాం అంటున్నారు కట్టెలున్నాయి అగ్గి ఉంది కత్తి ఉంది గొర్రెపిల్ల ఏది నాన్నగారు 22వ అధ్యాయం 8వ వచనం చదవండి ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనం దానికి అబ్రహాము కుమారా నాయనా దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూరుస్తాడయ్యా నువ్వేం భయపడకు దేవుని యందు ప్రియమైన సహోదరి ఎంత నమ్మకం అబ్రహాము దేవుని యందు ఎంత ట్రస్ట్ ఉంచాడు ఎంత నమ్మకాన్ని ఉంచాడు ఎందుకంటే ఇటువంటి స్థితిలో కూడా నా దేవుడు నా బిడ్డను నాకు దూరం చేయడు ఒకవేళ నా బిడ్డను దేవుడు తీసుకున్నా హీ కెన్ గివ్ మీ బ్యాక్ అతన్ని తిరిగి మరణము నుంచి కూడా లేపి నాకు ఇవ్వగలడులే అంటూ దేవుని మాట ముందు చేసి తీరుతాను అంటూ దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తున్నాడు దేవుని యందు ప్రియుల అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచాడు ఎప్పటికీ కూడా లోకమంతటా అబ్రహాము విశ్వాసమును కొనియాడుతూ ఉంది ఏటి ఒడ్డున నాటబడిన గొప్ప పండ్లనిచ్చు వృక్షము వలె దేవుడు అబ్రహామును దీవించాడు దేవుని యందు ప్రియులారా కెన్ యూ డూ దాట్ నీవు చేయగలవా నువ్వు అలా ఉండగలవా మన జీవితాలలో దేవుని ఆజ్ఞను పాటించగలమా దేవుడు గీసిన గీత మీద నడవగలమా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించగలమా అబ్రహాం మనకు నేర్పుతున్నాడు దేవుని యందు ప్రియులారా రెండవ ఉదాహరణ దావీదు దేవుని యందు ప్రియులారా దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు బొడ్డోడుగా చిన్న పిల్లవాడిగా యుద్ధానికి వెళ్తున్నాడు
భయంకరమైన రాకాసి రాక్షస వంశానికి చెందినటువంటి గొల్యాతు మీద ఏమంటున్నాడు, యా గొల్యాతు నీవు నీ డాలు నీ కత్తి నమ్ముకొని వస్తున్నావు, కానీ నేను యెహోవాను నమ్ముకొని వస్తున్నాను. సమూవేలు మొదటి గ్రంథము 17:45 చదవండి ఎవరైనా. సమూవేలు మొదటి గ్రంథము. దావీదు నీవు కత్తి నీవు కత్తి ఈటే బాకు గైకొని నా మీదకు వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట నేడు నీవు నిందించిన ఇశ్రాయేలు సైన్యముల దేవుని పేర నీ మీదకి వచ్చితిని దేవుని యందు ప్రియులారా, మన కష్టాలలో మన కష్ట సమయాలలో నేను దేవుని మీద నమ్మకం ఉంచి ముందడుగు వేస్తున్నాను అని చెప్పగలమా? ఒక వ్యాపారం చేస్తావు, ఎందుకన్నా మంచిది ముహూర్తం చూద్దాం పద. ఒక పెళ్ళి చేస్తావు, ఎందుకన్నా మంచిది ముహూర్తాలకు పద. ఒక జబ్బు చేస్తుంది, పుట్టినప్పటి నుంచి ఫాదర్ల దగ్గర అమ్మగారి దగ్గర పెరిగిన వాళ్ళే, ప్రతిరోజు పూజలో పాల్గొంచుకున్న వాళ్ళే, కానీ మెడలో ఇంత తాయెత్తు ఉంది ఉంటుంది. ఇక వారు ఏ విధముగా దేవుని దీవెన పొందుకుంటారు? దేవుని దీవెన వాళ్ళు పొందుకోలేరు. విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు ఉన్నావే, నువ్వు వింటున్నావే, నీకు తెలుసు ఎవరి మెడలో తాయెత్తు ఉందో. నువ్వు ఒక నోరు మాట అయితే ఒక మాట కూడా నాకెందుకులే, నీ విశ్వాసం కూడా అదే ఒక్కొక్కసారి ఏమో తాయెత్తే, మరి తాయెత్తు కాపాడితే యేసుప్రభు ఎందుకమ్మా దివిని వీడి భూమికి రావడం? ఎవరెవరైతే మూఢనమ్మకాలు చూస్తున్నారో, జాతకాలు చూస్తున్నారో, నక్షత్రాలు చూస్తున్నారో, గ్రహాలను వెతుకుతున్నారో, దాని ఎదురు చూపులా ఎదురులు ఇటువంటి చూస్తున్నారు, వీళ్ళందరూ కూడా దేవుని యందు ప్రియులారా దేవుని మీద నమ్మకము లేని వారే. దే డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్, వారు దేవుని నమ్మకం ఉండదు. దావీదు కత్తిని కాదు, విల్లును కాదు, బాకును కాదు, డాలును కాదు, నేను యెహోవా పరిట యుద్ధము చేస్తున్నాను. నీ కష్టం వచ్చినప్పుడు, గొల్యాతు లాంటి గొప్ప కష్టము నీ ముందు నిలిచినప్పుడు, యెహోవా నామములో ఈ కష్టాన్ని నేను జయిస్తాను అని చెప్పాలి. యెహోవా నామములో ఈ పరీక్షకు వెళ్తున్నాను, యెహోవా నామములో నేను ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, యెహోవా నామములో నేను ఈ పనిని ప్రారంభిస్తున్నాను. అప్పుడు నీవు దేవుని యందు దావీదు వలె అబ్రహాము వలె నమ్మకం ఉంచిన వాడు అవుతూ ఉన్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇద్దరు వ్యక్తులను చూసాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దేవుని మీద గొప్ప నమ్మకం ఉంచిన వాడు అబ్రహాము. రెండవ వాడు ఎవడు? దావీదు. మూడో వ్యక్తి చూద్దామా. రాజుల మొదటి గ్రంథము 18:18 ఎవరు చెప్తారో? మూడో వ్యక్తి ఎవరు? రాజుల మొదటి గ్రంథము ఏలియా ప్రవక్త. దేవుని యందు ప్రియులారా, రాజుల మొదటి 18:20 ఆహాబు. అక్కడ సంగతి ఏంటో తెలుసా? మొత్తం చెప్పేస్తాను చూడండి. అక్కడ పరిస్థితి ఏంటంటే రాజు దారి తప్పిపోయాడు రాణిగారి వల్ల. రాణిగారి ఎఫెక్ట్ అలాగుంటుంది. అందుకే స్త్రీ సభను విడిచి వెళ్ళి పెళ్లి చేసుకోవద్దు. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఒకళ్ళు అబ్బాయి డేరింగ్ చేస్తే అమ్మాయికి లొంగిపోవద్దు. ఓకే, ఎక్కడికో తీసిపోద్ది, దేవుని విడిచిపెట్టాల్సి వస్తుంది. వింటున్నారా? జాగ్రత్త. దేవుని అంది ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏంటంటే రాజుగారు రాణిగారి మాయలు పడిపోయాడు. రాణిగారు అప్పటికే బోలని బాలు దేవతకు గుళ్ళు కట్టేశారు, విగ్రహారాధన చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు. వాళ్ళిద్దరిని చూసి ప్రజలందరూ దారి తప్పిపోయారు. యెహోవాను ఆరాధించే వారే లేకపోయారు, ఒక్క ఏలియా తప్ప.
ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని యందు ప్రియులారా ఛాలెంజ్ విసురుతున్నాడు. రండి, మీ దేవుడా నా దేవుడా ఎవరు గొప్పవారో చూసుకుందాం. వచ్చారు. ఛాలెంజ్ ఏంటి? బలిపీఠం కట్టడం, దాని మీద బలి వస్తువును పెట్టడం, బలి జంతువును ప్రార్థించాలి, ఆకాశం తెరుచుకొని అగ్ని రావాలి, ఈ బలిని గై కొనాలి. ఎవరి దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపిస్తాడో వాడు నిజమైన దేవుడు. ఉదయం మొదలు పెట్టుకుని సాయంత్రం వరకు కొట్టుకున్నారు, కొరడాలతో కొట్టుకున్నారు, బ్లేడులతో కోసుకున్నారు, అరిచారు, డ్యాన్స్ వేశారు, తిరిగారు, ఏడ్చారు. దేవుడు పలకడే బాలు దేవుడు. బాలు అనే దేవుడు పలకడం లేదు, ఉలకడం లేదు. మనవాడు వెక్కిరెత్తున్నాడు, పిల్లండి గట్టిగా పిల్లండి, మీ దేవుడు బయటికి వెళ్ళాడేమో, ఊరు వెళ్ళాడేమో, నిద్రపోతున్నాడేమో, తింటున్నాడేమో, పిల్లండి పిల్లండి గట్టి పిల్లండి అన్నాడు. ఇంకా అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఒక అరగంటే ఉంది, ఇక నా టైం. వెళ్ళారు. ఆ బలి వస్తువు మీద నీళ్లు నీళ్లు పోయించాడు. ఇంకా 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 అది నిజమైన అగ్ని కాకపోతే అది ఆరిపోవాలి. అక్కడే పెద్ద కంటకము తవ్వి నీళ్లు పోయించి ప్రభువా అన్నాడు. అంతే, ఆకాశం తెరవబడింది, అగ్ని మేఘము దిగి వచ్చింది, బలి వస్తువును తీసుకుపోయింది దేవుని. ఆ నీరంతా కూడా ఆరిపోయింది. ఇది కదా నిజమైన దేవుడు. ఎంత నమ్మకం, నేను పిలిస్తే నా దేవుడు వస్తాడు. ఎంతగా నమ్మాడు దేవుని యందు ప్రియులారా. ఏలియా ప్రవక్త దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం ఉంచాడు. దానియేలు నాలుగో వాడు దేవుని యందు ప్రియులారా. తకటగా చెప్పేస్తున్నాను, రే 30 రోజుల పాటు ఎవ్వరు ఏ దేవుడిని కొలవకూడదు. అంటే నేను నా దేవుడిని ఆరాధించకుండా ఉండలేను అంటూ యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ శత్రువులు రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజుగారు అతను తీసుకుని సింహముల బోనులో పడేశారు. అతను తెలుసు, నేను సింహముల బోనులోనికి వెళ్ళినా నా దేవుడు అతని దూతలు అక్కడ ఉంటారు. అవసరం అనుకుంటే సింహాముల నోరు మూయిస్తారు, లేదు అనుకుంటే నేను సింహములకు లోనై నా దేవుని చేరుతాను. అతని దేవుని అంత నమ్మకం. దేవుడు తన దూతను పంపించి సింహముల నోరు మూయించాడు. దానియేలు దేవుని యందు నమ్మకం ఉంచాడు. దేవుని యందు ప్రియులారా, అతని మిత్రులు ముగ్గురు, షడ్రకు, మెషకు, అబెద్నగో, సువర్ణ విగ్రహాన్ని ఆరాధించాలి. అందరూ ఆరాధిస్తున్న రాజుగారు చెప్పారు కనుక వీళ్ళు ముగ్గురు ఆరాధించరు. అది మంచి యూట్యూబ్లో, వాట్సాప్లో ఒక మంచి వీడియో కూడా ఉంది. రాజుగారు కోప్పడి వాళ్ళ ముగ్గురిని అగ్ని కూటములను వేయండి అంటాడు. వేస్తే ఎవరైతే వారిని అగ్నిలోనికి తీయడానికి వెళ్ళారో వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు చావరే. వీళ్ళు ముగ్గురిని తోస్తే లోపల నలుగురు కనిపిస్తున్నారు. ఆ నాలుగో వాడు దేవదూతలాగా ఉన్నాడు. వాళ్ళ చుట్టూ కూడా అగ్ని కంచెను వేశాడు. ఆ అగ్ని వీళ్ళని కాల్చివేయకుండా కాపాడాడు. దేవుని యందు ప్రియులారా, ఆ ముగ్గురు దేవుని యందు ఎంత నమ్మకాన్ని ఉంచారు. ఆరో వ్యక్తి అమ్మ మరియమ్మ. లూకా సువార్త 1:38, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, పురుషుని ఎరగకుండా బిడ్డను కండం అంటే రాళ్లతో కొట్టి చంపుతారు, అవమానం పాలవుతాను, వెక్కిరించబడతాను, అయినా పర్వాలేదు. ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక. దేవుని యందు ప్రియులారా, ఎన్ని అవమానాలు అనుభవించారో తల్లి మరియా, ఎన్ని కష్టాలు అనుభవించారో తల్లి మరియా, ఎంతమంది న్యాయ నిర్ణయతల ముందు నిలుచుందో తల్లి మరియా. చిట్ట చివరికి సిలువ కింద తన కుమారుడు చనిపోతుంటే అప్పటికి కూడా నా కుమారుడు మరణిస్తున్నాడంటే ఇందులో ఏదో పరమార్థం ఉంది, ఇది రక్షణ పరమార్థం. దేవుడు తప్పకుండా ఇతని జీవంతో పో నింపుతాడని విశ్వసించింది. ఆ చివరి గడియ వరకు కూడా దేవుని యందు ప్రియులారా, అయ్ నేను ప్రార్థన చేత జరగటం లేదు, ఇదేం దేవుడు అనే టైపు కాదు అమ్మ మరియా. నేను అనుకున్నది అవ్వడం లేదు, అన్నీ కష్టాలే, ఇదేం బ్రతుకు, ఇదేం జీవితం అని దేవుణ్ణి విడిచిపెట్టలేదు అమ్మ మరియా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరో ఉదాహరణ చెప్పాను. మొట్టమొదటిది అబ్రహాము, దావీదు, ఏలియా ప్రవక్త, దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నగో,
మరియ తల్లి ద లాస్ట్ వన్ ద బెస్ట్ వన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈ ప్రభుని తండ్రి దేవుని అందు విశ్వాసం ఏంటో తెలుసా ఏలీ ఏలీ లామా సబక్తాని ఓ దేవా నన్ను నేల చేయి విడిచావు అన్నారే గాని విత్ ఇన్ నో టైం ఏమంటున్నారు తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతులలో ఒప్పగించుచున్నాను అంటే అర్థం ఏంటి నీ యందు ఇంకా నా శరీరము తూట్లు తూట్లు పడిపోయిన కొరడా దెబ్బలతో నా శరీరము చీల్చివేయబడిన రక్తమంతా కారిపోయిన శరీరంలో ఇసుమంత ప్రాణము లేకపోయినా ఐ స్టిల్ ట్రస్ట్ ఇన్ యూ ఎవరు చెప్పగలరు దేవుని అందు ప్రియులారా ఎవరు చెప్పగలరు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడే అంటాం కదా చిన్న జ్వరం వస్తే దేవుడు ఉన్నాడా చిన్న కరోనా వస్తే దేవుడు ఉన్నాడా నాకే వస్తుంది మా కుటుంబానికే వస్తుంది అన్ని కష్టాలే మాకు అంటున్నాము మనం చిన్న యాక్సిడెంట్ జరిగితే దేవుడు నాకే ఎందుకు చేశాడు అంటున్నాం మనం చిన్న అప్పుల బాధలు వస్తే చిన్న కుటుంబ సమస్యలు వస్తే దేవుడెక్కడా అని ప్రశ్నించే మనం ఎక్కడా ఇదిగో దేవుని అందు ప్రియులారా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు అంటున్నారు తండ్రి ఇదిగో నీ చేతిలో నా ఆత్మను అప్పగించుచున్నాను అంత గొప్ప దేవుని నమ్మకాన్ని దేవుని అందు నమ్మకాన్ని ఉంచారు కనుకనే ఈరోజున పరలోక భూలోకానికి ఆయన రాజాదిరాజు సర్వాధికారి అయ్యారు ఈరోజున దేవుని అందు ప్రియులారా ఏడు స్టోరీలు నెగిటివ్ స్టోరీలు ఏడు స్టోరీలు పాజిటివ్ స్టోరీలు చెప్పాను దేవునిని విడనాడి జీవించే వాళ్ళు ఎంత దారుణమైన జీవితానికి నాశనానికి గురయ్యారు దేవుని యంద నమ్మకం ఉంచి జీవించిన అబ్రహాము దావీదు ఏలియా దానియేలు షడ్రక మెషక అబద్నగు అమ్మ మరియ తల్లి యేసయ్య ఎలా జీవించారు ఈరోజున ద ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇస్ యువర్స్ నీది ఎవరు కావాలి దేవుని నమ్ముతావా నరులు నమ్ముకుంటావా నిన్ను నువ్వే నమ్ముకుంటావా ఏటి ఒడ్డున నాటబడినటువంటి ఫలములిచ్చే వృక్షంలాగుంటావా లేదంటే పనికిరాని ఎడారిలో ఎదుగు తుప్పలాగుంటావా దీవెనకరంగా మారుతావా శాపకరంగా జీవిస్తావా లెట్ అస్ చూస్ గాడ్ దేవుణ్ణి ఎంచుకుందాం ఫలించే వృక్షం వలె మారుదాం ఆశీర్వాదకరంగా మారుదాం దేవుని యందు అన్ని వేళల నమ్మకం ఉంచుదాం ఆదివారం దివ్య పూజాబలి పాలు పంచుకోవడం ద్వారా నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచుతున్నావు ఆదివారం గుడికి రాను నువ్వు దేవుని నమ్మకం ఉంచడం నువ్వు దేవుని వెక్కిరిస్తున్నావు యు ఆర్ హ్యూమిలియేటింగ్ గాడ్ యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్ గుర్తుంచుకోండి ఓకే యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్ దైవారాధనను పక్కన పెట్టడం దేవుణ్ణి ఆరాధించడంలో చాలా తక్కువ శ్రమ ఉంచడం కుటుంబ ప్రార్థనకు సమయం ఇవ్వకపోవడం ఇదంతా కూడా దేవుని యందు ప్రియులారా వినాశనానికి దారితీస్తుంది అంటూ ఈనాటి వాక్యము ఈనాటి మొదటి పట్టణములో ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారు కనుక దేవునిపై ఆధారపడి జీవించే బిడ్డలుగా మనం జీవిద్దాం అందుకు కావలసిన దైవ కృపను ఈ దివ్య పూజాబలిలో ఆ ప్రభుని అర్థిద్దాం పరిశుద్ధుడైన దేవుడు మన దీవింతుడుగాక పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.